అందరికీ నమస్కారం అండి నేను మీ విశాలాక్షి వెల్కమ్ టు మదర్స్ ప్రామిస్ ఈ విశ్వానికే నాథుడైనటువంటి ఆ జగన్నాథ స్వామి ఆలయం అనేది పూరిలో ఏ విధంగా ఉంటుందో దాని రెప్లికా సేమ్ అలాగే ఉండేటట్టుగా అదే స్ట్రక్చరల్ డిజైన్తో అదే ఆర్కిటెక్చర్తో మనకి హైదరాబాద్లోనే నిర్మించారండి చాలా బాగుంది గుడి మేమైతే ఈ గుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము గుడిలో ఉన్నంతసేపు కూడా చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఎందుకంటే చుట్టూ ప్రహరీ గోడలతో మొత్తం అంతా కూడా రామాయణం మహాభారతం భాగవత కథలతోటే నిండి ఉందన్నమాట ఎంతో మనశ్శాంతిని ప్రశాంతతని కలిగించే ఈ గుడి విశేషాలు టైమింగ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పూరిలోని జగన్నాథస్వామి ఆలయానికి ఎంత ప్రాశస్యం ఉందో ఈ గుడికి కూడా అంతే ప్రాశస్యం ఉందని ఇక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తా ఉంటే మాకు తెలిసింది ఈ గుడి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లోనే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్లో ఉందన్నమాట ఈ గుడి అనేది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కళింగ కల్చరల్ ట్రస్ట్ హెచ్వైడి వాళ్ళ దేవ దేవస్థానం బోర్డు వాళ్ళు దీన్ని రన్ చేస్తున్నారు అనమాట కళింగ కల్చరల్ ట్రస్ట్ హైదరాబాద్ వాళ్ళు బోర్డు వాళ్ళు దీన్ని రన్ చేస్తున్నారనమాట ఇదిగోండి ఇదే ఆలయము ఇదంతా కూడా పార్కింగ్ అనమాట ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ అనమాట మొత్తం ఇదంతా పార్కింగ్ ఇది మెయిన్ రోడ్కి వస్తుంది ఇలా వచ్చేసి మనము లోపలికి రావాలన్నమాట ఇక్కడ కొంత పార్కింగ్ ఏరియా ఉంది అలాగే ఆలయానికి ముందు భాగంలో కూడా కొంచెం మనకి పార్కింగ్ అనేది ఉందన్నమాట ఇదిగోండి చూడండి ఇదంతా కూడా ఆలయానికి ముందు కూడా పార్కింగ్ ఏరియా ఉంది అలాగే ఇక్కడ మనకి కూర్చోడానికి కూడా చాలా పెద్ద పార్క్ లాంటిది కట్టించారనమాట పిల్లలతో వెళ్తే ఫ్యామిలీస్తో కానీ పిల్లలతో కానీ వెళ్తే చాలా హ్యాపీగా ఇక్కడ టైము స్పెండ్ చేసుకొని రావచ్చు అనమాట అంత బాగుంది చుట్టూ అంతా నేటివిటీ అంతా చాలా బాగుందండి ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే మాటల్లో నేను చెప్పలేను అన్నమాట ఇదిగోండి ఇదే సింహద్వారము ఇలా కూడా మనం వెళ్ళొచ్చు అలాగే పక్క నుంచి కూడా ఇంకొక వే ఉంది మనకి హోర్డింగ్స్ అనేవి ఉన్నాయి ఆ హోర్డింగ్స్ ద్వారాగా ఇటువైపు నుంచి కూడా ఇలా మనకి దారి అనేది ఉందన్నమాట ఇక్కడే కాలు కడుక్కోవడానికి ట్యాప్స్ ఉంటాయి అలాగే పక్కనే చెప్పులు స్టాండ్ కూడా ఉంటుంది చెప్పులు పెట్టేసుకొని కాలు కడిగేసుకొని చెప్పులు పెట్టేసుకొని ఇంక మనం వచ్చేసి ఎంటర్ అవ్వాలి కొన్ని వర్క్స్ అవుతుండడం వల్ల వెనక గేట్ మూసేశారు మేము ఈ ఫ్రంట్ గేట్ నుంచే వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా అయితే అందరూ కూడా వెనక గేట్ నుంచే వెళ్తారంట మేమైతే మాత్రం కొంచెం పనులు అవుతున్నాయని డోర్ క్లోజ్ చేస్తారు అందుకని మేము ఫ్రంట్ గేట్ నుంచే వెళ్తున్నాం అనమాట ఇదే ఆలయం ఎంట్రెన్స్ అనమాట ఎంట్రన్స్ అవ్వగానే చాలా బాగా అనిపించిందండి ఎందుకంటే ఆ గోడలకు ఉన్నటువంటి ఆ శిలలు శిల్పాలు అనేవి అసలు ఎంత బాగా అనిపించాయంటే మనుషులే వచ్చి ఇక్కడ ఉన్నారా వాళ్ళ రూపాలే ఇక్కడ ఉన్నాయా అనేసి అనిపించింది అనమాట ఇదిగోండి ఇదే ఆలయం ఇదంతా కూడా ఏరియా మొత్తం అంతా కూడా పార్క్ ఏరియా ఇక్కడ ఇంకా లోపలికి వెళ్ళడానికి ఇదే సింహద్వారం ఇంక లోపలికి ఎంటర్ అవుదానండి ఈ జగన్నాథస్వామి ఆలయం అనేది ఉదయం ఆరు గంటల నుంచి కూడా దర్శనాన్ని ఇస్తారు పదకొండు గంటలకి ఆలయాన్ని క్లోజ్ చేస్తారు ఎందుకంటే స్వామివారికి భోగం పెడతారు కాబట్టి పదకొండు గంటలకు క్లోజ్ చేస్తారు మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు ఓపెన్ చేసి తొమ్మిది గంటల వరకు రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా దర్శనాలని ఇస్తారు చూసారా ఎంత బాగుంది కదా ఆర్కిటెక్చర్ అనేది చాలా బాగుందండి సేమ్ మనకి పూరిలో ఎలా అయితే ఉంటుందో రిప్లికా సేమ్ అదేనండి నేనైతే చూసైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే చాలా రోజుల నుంచి పూరి వెళ్ళి చూసొద్దాం చూసొద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే శ్రీకాకుళంకి వరుస్తా దగ్గర కదా ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ అది కుదరలేదు ఇంకా స్వామివారి దయ వల్ల హైదరాబాద్లో ఇలా చూసామన్నమాట చాలా బాగుంది కూడా అయితే చూడండి ఎర్ర రాయితో ఎలా కట్టారో ఎంత బాగుంది కదా ఇదంతా కూడా శాండ్ స్టోన్తో కట్టారు మొత్తం ఈ శాండ్ స్టోన్ అంతా ఒరిస్సా నుంచే తెప్పించి కట్టారంట ఆలయం అయితే శిఖరం ఇదంతా కూడా డెబ్భై అడుగుల ఎత్తులో ఉంటుందన్నమాట ఈ శిఖరం అనేది చాలా బాగుంది కదా ఆరు వందల టన్నుల రాయిని ఒరిస్సా నుంచి తీసుకొచ్చారంట అలాగే అరవై మంది శిల్పులు ఈ శిల్పాలన్నింటినీ కూడా చెక్కారంట ఇదిగో చూడండి స్వామివారి రథం ఎందుకంటే రథోత్సవం అనేది చాలా ముఖ్యమైన పండగ కదా జగన్నాథ స్వామిది ఇదిగోండి స్వామివారు బలభద్రుడు అదేనండి బలరాముడు సుభద్రతో కలిసి ఉన్నటువంటి ఈ జగన్నాథ స్వామి రూపమే లోపల ఉంటుంది మనకి సేమ్ రెప్లికా ఇది ఇక్కడ ఉంది ఎందుకంటే మనకు లోపలికి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎలా చేయరు కాబట్టి నేను ఇక్కడ కొంచెం ఆ వీడియోస్ అన్నీ తీశాననమాట నేను దర్శనానికి వెళ్తున్నప్పుడు ఆ ముందే ఎంట్రన్స్లోనే స్విచ్ ఆఫ్ చేసేసేయాలి మొబైల్స్ తీయడానికి అలానేషన్ అనేది ఉండదు మనం ఈ ప్రాంగణం అంతా కూడా బయట అంతా కూడా మనము ఫొటోస్ వీడియోస్ అన్నీ చక్కగా తీసుకోవచ్చు అనమాట లోపలికైతే మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ ఏవి కూడా అలానేషను లేదనమాట ఈ గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత ఎంతటి పాజిటివ్ వైబ్స్ వచ్చాయంటే ఎంత ఆధ్యాత్మిక సంతృప్తి కలిగిందంటే ఇన్ మాటల్లో చెప్పలేనండి భగవద్గీతను చూడగానే చాలా బాగా అనిపించింది ఆ వెనక వెళ్తుంటే ముందుకు వెళ్తుంటే ఇలా గీతా సారాంశాన్ని బోధించే ఈ ఆర్కిటెక్చర్ని చూసి ఈ విగ్రహాలని చూసి చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించింది చిన్నప్పుడు తాతయ్యతో నాన్నతో కలిసి కూర్చొని వాళ్ళు శ్లోకాలు చెప్తుంటే చదువుతుంటే విని వాటి వాటితో అర్థం అడిగి నేర్చుకుంటుంటే అలా అనిపించింది కదా ఇలా విగ్రహాలని చూస్తుంటే రియల్గానే మన కళ్ళ ముందు అన్నీ కనిపించినట్టుగా అనిపించింది పిల్లలతో వెళ్తే కనుక చాలా బాగా అనిపిస్తుంది మన పేరెంట్స్ని తీసుకెళ్తే మన గ్రాండ్ పేరెంట్స్ని తీసుకెళ్తే వాళ్ళు చాలా ఆనందంతో సంతోషిస్తారండి ఎందుకంటే చాలా రకాలుగా రామాయణం మహాభారతం భాగవత కథలకు సంబంధించిన చాలా రకాల కథలు అనేవి ఈ గోడల మీద ఎంత అద్భుతంగా చెక్కారంటే అంత అద్భుతంగా చెక్కారు ఇదిగోండి ఇది ఇంకోటి కనిపిస్తుంది కదా అదే ఇంకొక ద్వారము ఇదిగోండి ఇదే ఆలయ ధ్వజస్తంభం ఇక్కడ నుంచే మనము లోపలికి ఎంటర్ అవ్వాలన్నమాట ఇక్కడ పెద్ద గంట కనిపిస్తుంది చూడండి ఆ గంటని తాకుతూ ఇలా స్టెప్స్ నుంచి పైకి వెళ్ళాలన్నమాట మనకి సైడ్ని రైలింగ్స్ కనిపిస్తున్నాయి కదా స్టీల్వి వాటి నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట మేము ఆల్రెడీ దర్శనం చేసుకొని వచ్చేసాము ఇంకా లోపలికి మొబైల్ అలోనేషన్ లేదు కాబట్టి ఇంకా చూపిద్దామనేసి ఇవన్నీ కూడా దర్శనం అయిన తర్వాత చూపిస్తున్నాం అనమాట ఇక్కడ మనకి ఇలా లోపలికి మనము ఎంటర్ అవ్వచ్చు అనమాట ఇదిగోండి ఇదే ఈ లోపల నుంచే వెళ్ళాలి లోపలికి వెళ్తే మనకి స్వామివారి దర్శనం అనేది అవుతుందనమాట నాకైతే గుడిలో ఉన్నంతసేపు కూడా చాలా బాగా అనిపించి ఒక్కసారి వెనక వైపు కూడా వెళ్ళి కాస్త వీడియో తీస్తున్నాను అనమాట ఇది ఆలయము శిఖరం తాలూకా వెనక భాగం అనమాట స్వామివారి మూలవేరాట ఉంటుంది కదా ఆ మూలవేరాట వెనక భాగం మనకి అలవాటు కదా మూలవెరాటు వెనక భాగంకి వచ్చి నమస్కారం చేసుకోవడం అనేది అలా నమస్కారం చేసుకుంటూ ఇలా ముందుకు ఇలా వస్తూ ఉన్నాను నాకు చాలా రకాలుగా లక్ష్మీదేవి ఆలయము అలాగే శివుడు ఆలయము విఘ్నేశ్వరుని ఆలయము అలాగే అందులోనే హనుమంతుడి ఆలయం కూడా ఉంది ఇప్పుడు మనకి అవన్నీ కామన్ అయిపోయాయి కదా ఒకే దగ్గర అన్ని దేవుళ్ళ తాలూకా విగ్రహాలని ప్రతిష్ఠించి చక్కగా ఉంచటం ఇదిగోండి చూడండి ఎక్కడ పడితే అక్కడ చాక్లెట్లు కావర్లు బిస్కెట్స్ కావర్సు వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా పడేసి ఉన్నారండి అదేంటో నాకు అసలు అర్థం కాలేదు కానీ చాలా బాధగా అనిపించింది కాసేపు మా వారు నేనైతే శ్రమదానం అయితే చేసామండి చేసేసి కాస్త అక్కడ ఉన్న బాటిల్స్ అవన్నీ ర్యాప్స్ అన్నీ తీసేసి డస్ట్బిన్లో వేసామన్నమాట ఎందుకంటే మనం వెళ్తున్న చుట్టూ వాతావరణం అనేది పరిశుభ్రంగా ఉంచుకోవడం మనకి మనకి రావాలి ఒకరు చెప్పరు కానీ ఏంటో తెలియదు జనాలు అప్పుడప్పుడు మరి అలా చేస్తూ ఉంటారనమాట చూడండి మనకి స్వామివారి యొక్క అనమాట విష్ణుమూర్తి యొక్క దశావతారాలు అనమాట ఇవన్నీ కూడా ఎంత బాగా అనిపించిందో అన్ని అవతారాలని కళ్ళ కళ్ళ ముందే అలా కనిపించేటట్టుగా ఇవన్నీ కూడా ఇలా ఇక్కడ ఉన్నాయన్నమాట ఎంత బాగా అనిపించిందో పిల్లలతో వెళ్తే మాత్రం వాళ్ళకు మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదండి వాళ్ళకైతే ఇలా చూడగానే అట్టే కళ్ళకలా ఉండిపోతుందనమాట పెద్దవాళ్ళు అయితే ఇంత ఇంకా ఆనందిస్తారనమాట ఇదిగో చూడండి శ్రవణ కుమారుడు తెలుసా ఆ కథ గురించి మీకు శ్రవణ్ కుమారుడు తల్లిదండ్రులు ఇద్దరినీ తీర్థయాత్రల కోసం తీసుకెళ్తాడు కదా అతన్ని దశరథ మహారాజు వాటర్ పడుతుంటే కొలంలో డుబ్బు సౌండ్ వస్తే శబ్దభేరి తెలిసిన ఆయన బాణాన్ని వేస్తారు దశరథ మహారాజు ఆ బాణం అనేది శ్రవణకుమారుడికి గుచ్చుకుంటుంది కదా ఆ తర్వాత శ్రవణకుమారుడు అనేవాడు చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు శాపమిస్తారు కదా నీవు కూడా పుత్రశోకంతోటి మరణిస్తావు అనేసి ఆ తర్వాత రాములవారి వారి కళ్యాణం ఆ తర్వాత రాములవారు వారు అరణ్యానికి వెళ్ళడం ఇవన్నీ కూడా రామాయణం అంతా కూడా ఇక్కడ చాలా చక్కగా ఎంత బాగా కనిపించింది అంటే అంత బాగా కనిపించింది నాకైతే ఒక్కసారిగా తాతయ్య వాళ్ళు చెప్పిన కథలు రామ మందిరంలో చెప్పిన కథలు అలాగే మందిరంలో చెప్పిన కథలన్నీ కూడా ఒకటికొకటిగా ఒకటికొకటిగా అలా గుర్తొచ్చాయన్నమాట చూడండి ఎంత బాగా కళ్ళకి కట్టినట్టుగా కళ్ళ ముందే మన కళ్ళ ముందే క్యారెక్టర్స్ అనేవి అలా కదులుతున్నట్టుగా ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా అనిపించింది ఈ గుడిలో స్వామివారికి చాలా రకాల విశేషమైన పూజలు అనమాట జరిపిస్తారు రథయాత్ర అయితే చెప్పాల్సిన పని లేదండి చాలా ప్రెస్టీజియస్గా రథయాత్ర అనేది జరుపుతారంట వాళ్ళు కళింగ కల్చరల్ ట్రస్ట్ హెచ్వైడి వాళ్ళు వాళ్ళే కదా దేవస్థానం బోర్డు వాళ్ళు వాళ్ళైతే చెప్పారు నేను కాసేపు మాట్లాడాను వాళ్ళతో చెప్పారు చాలా బాగా చేస్తున్నారంట ఆ తర్వాత ఇంకా ఇటువైపుగా వచ్చామనమాట ఇక్కడ చూస్తే క్షీరసాగర మదనం చూడండి ఎంత బాగుంది కదా చూస్తుంటే ఒకవైపు రాక్షసులు ఒకవైపు దేవతలు మధ్యన మేరు పర్వతం చూడండి ఎంత బాగుంది కదా మనం పిల్లలకి ఎంత ఈజీగా చెప్పొచ్చు ఇలా ఇదిగో చూడండి గజాంధ్ర మోక్షం స్వామివారు మోక్షాన్ని కలిగించినటువంటి గజాంధ్ర మోక్షాన్ని తెలుసు కదా అందరికీ గజాంధ్ర మోక్షం గురించి ఆ కథ చూసిన వెంటనే నాకు ఒక్కసారిగా అన్నీ అలా 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 ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయి అనమాట శ్రీకృష్ణ భగవాను వసుదేవుడు నందుని ఇంటికి తీసుకురావటం భాగవతానికి సంబంధించిన ప్రతి ఒక్క కథని లీలలకి సంబంధించిన ప్రతి ఒక్క కథని కూడా ఇక్కడ స్పష్టంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా చెక్కారు కదా ఆ శిల్పులకు మాత్రం దండం పెట్టచ్చండి అలాగే ఈ ఐడియా వచ్చిన వాళ్ళకు కూడా దండం పెట్టచ్చు ఎందుకంటే ఇలా చూసి అలా నేర్చుకోవచ్చు ఇవన్నీ చూసి ఎందుకంటే ఇవాళ రేపు రోజుల్లోన చూసి నేర్చుకోవటం ఎక్కువైపోయింది కాబట్టి వీటన్నిటిని కూడా ఇలా చూసి ఎంతో కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు అనమాట మనం ఏది చూసినా సరే అందులో కొత్తదనాన్ని నేర్చుకోవాలి మంచితనాన్ని పెంచుకోవాలి అదే అనమాట నేనైతే చిన్నప్పటి నుండి నేర్చుకుంది అదేనన్నమాట చూడండి ఎంత బాగా ఉంది కదా ఇక్కడ పూతనని చూడండి ఎలా చంపుతున్నాడో శ్రీకృష్ణుడు ఆ విగ్రహాలు అలాగే కాళీయ మర్దనము స్వామివారి అన్నీ కూడా ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించినట్టుగా ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట అంతేకాకుండా మహాకాళి ఆ కాళికాదేవి రూపాలు ఎలా అయ్యాయి ఏంటి అనేసి శక్తి స్వరూపుని ఆ మహాకాళి అనేది ఎలా వధించింది మహిషాసురుణ్ణి అవన్నీ కూడా భస్మాసురుడు నాట్యం చేస్తున్న మోహిని భస్మాసురుణ్ణి ఎలా తన చేయిని తన పెట్టించి భస్మం చేసిందా ఇవన్నీ కూడా ఎంత బాగా వివరించారంటే అసలు మాటల్లో నేనైతే వర్ణించలేనండి ఈ కథల్లో ఎంతమందికి ఎన్ని కథలు తెలుసో నాకు తెలియదు కానీ నాకైతే ఈ కథలన్నిటి గురించి కూడా చక్కగా తెలుసు అనమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి తాతయ్య వాళ్ళ ఒళ్ళలో పెరిగాం కదా వాళ్ళన్నీ కూడా చాలా రకాల కథలు చెప్తుండేవాళ్ళు వింటుండే వాళ్ళం సాయంత్రం అయ్యేసరికి ఆరు బయట కూర్చోవటం తాతయ్య వాళ్ళలో కూర్చోవటం కూర్చుంటే తాతయ్య కథలు చెప్తుంటే ఆరు బయట నక్షత్రాలని ఆకాశాన్ని చూస్తూ ఎంత హాయిగా ఆ కథల్ని వింటూ అలా నిద్రలోకి జారుకునేవాళ్ళం ఆ రోజులు మళ్ళీ రావు ఇక్కడ ఇవన్నీ చూశాక మాత్రం నాకు ఒక్కసారి నా చిన్నతనం అనేది గుర్తొచ్చిందనమాట ఈ వీడియో అనేది ఎందుకు ఇంత దినిగా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానంటే ఇప్పుడు మన ఉరుకులు పరుగుల జీవితాల్లో ఇవేవి కూడా మన పిల్లలకి లేవు కనీసం అప్పుడప్పుడైనా సరే ఇలా కొన్ని దగ్గరకి తీసుకువెళ్ళి వాళ్ళకి చూపించి మనకు తెలియకపోయినా పర్లేదు మనం నేర్చుకొని వాళ్ళకి చెప్తే వాళ్ళు కొన్ని నేర్చుకుంటారు తర్వాత తర్వాత మన భావి భారత దేశానికి మన సంస్కృతి మన సంప్రదాయాలనేవి ఈ రకంగా తెలుస్తాయనేదే నా ఆశ ఆకాంక్ష అనమాట చూడండి ఇక్కడికి వచ్చాము తర్వాత ఈ గార్డెన్లో కాసేపు కూర్చున్నామండి ప్రశాంతంగా కూర్చొని మొత్తం అంతా హాయిగా చూస్తూ కాస్త టైంని గడిపేసి ఇంకా ఇంటికి బయలుదేరామన్నమాట వీడియో అనేది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని విజిట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ విశాలాక్షి